గుండగోని మైసయ్య గౌడ్ వర్ధంతి పేదలకు ప్లేట్ల పంపిణీ బీజేపీ సీనియర్ నాయకుడు గుండగోని మైసయ్య 23వ వర్ధంతిని స్థానిక నల్లగొండ పట్టణంలోని గుండగోని మైసయ్య విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డి నూగల నరసింహారెడ్డి మాధవగోని శ్రీనివాస్ గౌడ్ గోలి మల్సన్ రెడ్డి తదితరులు గుండగోని మైసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ చేనేత కార్మికుల సమస్యలపై చండూరు మండలం తేరటిపల్లి గ్రామంలో జన సమీకరణకు వెళ్లిన సందర్భంగా నరహంతక నక్సల్స్ చే హత్య చేయబడిన ఆనాటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గుండగోని మైసయ్య గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మైసయ్య కుటుంబ సభ్యులు పేదలకు భోజన ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ విధంగా అయితే ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 17 కౌన్సిలర్లు గెలిచి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కూడా నల్గొండ టౌన్ లో గెలవడం జరిగిందో అదే విధంగా ఇవాళ కార్యకర్తలందరం కూడా ఆయన ఆశయ సాధనలో నడుస్తూ ఇలా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొస్తామని చెప్పి వాళ్ళందరం కూడా అందరూ కూడా తీర్మానించుకోవడం జరిగింది. ఆయన పేద ప్రజల కోసం ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ అన్న, భారతదేశం అన్న ఎనలేని గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని నక్సలైట్ను చంపగా భారతీయ జనతా పార్టీ కోల్పోవడం చాలా విచారకరం. చేనేత కార్మికుల సమస్యల కోసం పోరాడుతూ అందరినీ కూడా ఏకం చేసే క్రమంలో ఆయనను చెండూరు మండలంలోని తిరాటపల్లిలో చంపడం జరిగింది. చాలా విచారకరం. అయినా కానీ ఆయన ఆశయ సాధనలో మేము కార్యకర్తలందరం కూడా నడుస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఆయనకు జోహార్లు అర్పిస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకులు కీర్తిశేషులు మైసయ్య గౌడ్ గారి 23వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఉన్నాం. మరి ఆనాడు తను నమ్మిన సిద్ధాంతం కోసం ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మరి కష్టపడి రాష్ట్ర కార్యదర్శి ఎదిగినటువంటి నాయకుడు, మరి అతను బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఆనాడు నేత కార్మికుల సమస్యల పట్ల సదస్సు పెట్టి మరి పార్టీని యొక్క వాయిస్ ఇప్పించడం కోసం అక్కడికి వెళ్ళినటువంటి మైసయ్య గారిని నరాంతక నక్సలైట్లు మరి కాల్చి చంపడం జరిగింది. మరి ఈ యొక్క కమ్యూనిస్టు జిల్లాలో మరి బీజేపీని ఎదుగుదలను చూసి గౌరవం లేక ఆనాడు నక్సలు చంపారు. అయినప్పటికీ కూడా ఇవాళ వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారి ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి నిజంగా కూడా ఈ జిల్లాలో బీజేపీ జెండా ఎగిరినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించామని అవుతాం. కాబట్టి ప్రతి కార్యకర్త వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటాం. గుండగోని మైసయ్య గారి యొక్క 23వ వర్ధంతి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించి వారికి ఘనమైన నివాళిని సమర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న గుండగోని మైసయ్య గారిని ప్రజాక్షేత్రంలో పనిచేస్తుండగానే నక్సలైట్లు హతమార్చడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా జాతీయ భావాలు కలిగి ఈ జాతీయ భావాల కలిగినటువంటి సంస్థల అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేసినటువంటి ఒక మహనీయుడు ఈ గుండగోని మైసయ్య గారు. భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కార్యదర్శిగా మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి సందర్భంలో వారిని అకారణంగా హత్య చేయడం జరిగింది. 23 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మైసయ్య గారిని ఎప్పటికీ మర్చిపోరు. వారి జీవితం భావితరాలకు ఒక ఆదర్శం. నల్గొండ జిల్లా పార్టీ యొక్క అభివృద్ధికి వారు చేసినటువంటి సేవలను ఎప్పటికీ ఈ జిల్లా పార్టీ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గుర్తుంటారు. వారి ఆదర్శాల భావంతోనే వారి యొక్క నిలిపినటువంటి మంచితనంతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లాలో ముందుకు సాగింది. కీర్తిశేషులు గుండగోని మైసయ్య గారి 23వ వర్ధంతి నల్గొండ పట్టణంలో వారి విగ్రహం వద్ద జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే మైసయ్య గారు ఏబీపీ ఆర్ఎస్ఎస్ జనసంఘ్ భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ పార్టీ బలోపేతం కృషి చేస్తూ రెండు పర్యాలు నల్గొండ జిల్లాకు అధ్యక్షుడుగా అలాగే రెండు పర్యాలు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ మరి ఇక్కడ ఆ రోజుల్లో మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, భువనగిరిలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, అనేక జిల్లాల్లో అనేక ఎన్నికలు గెలుస్తూ వస్తున్న సమయంలో వారు ఇంకా పార్టీని బలోపేతం చేద్దామని ఇది ఒక చేనేత కార్మిక సమస్యల పైన తిరుగుతూ తిరేటిపల్లిలో మరి ఆ రోజు కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన తర్వాత ఈ నరంతక నక్సలైట్లు వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చనిపోతూ కూడా భారత్ మాతాకి జై, భారతీయ జనతా పార్టీ జై అనుకుంటూ వాళ్ళు చనిపోయారు. మరి వాళ్ళ ఆశయ సాధన కోసం ఇక్కడ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు అందరం కూడా
వాళ్ళ ఆశయ సాధన కోసం ఆ రోజు వాళ్ళు చంపినాని ఈరోజు 23 సంవత్సరాలు అవుతున్నాయని ఆ కార్యకర్తలు ఆ నాయకులందరూ కూడా జాతీయ భావజాలంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ఆనిషలు కేసులున్నా కానీ దెబ్బలు తిన్నా కానీ పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం ఖాయం. ఈ నల్గొండ జిల్లా కూడా ఈ గుట్ట పైన కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది, వారి ఆశను సాధిస్తామని చెప్పడం మా నమ్మకం ఉంది. ఈ భారత్ మాతాకి జయ. ఈ కార్యక్రమంలో మైసయ్య కుమారుడు, మహబూబ్నగర్ జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ గుండగోని భరత్, బీజేపీ కిసాన్ మోర్చా సభ్యులు గోలి మోసన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెవాని శ్యామ్ సుందర్, బీజేపీ సీనియర్ నాయకులు వీరేళ చంద్రశేఖర్, గుండగోని గురుబాబు, గుండగోని శ్రీనివాస్ గౌడ్, నర్నూరు రామరెడ్డి, కంకనాల నివేదితారెడ్డి, హనుమంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసు యాగిరాచారి, నిమ్మల రాజశేఖర రెడ్డి, బొజ్జ నాగరాజు, కంకనాల నాగిరెడ్డి, గుర్రం వెంకటేశ్వర్లు, మురిశెట్టి నాగేశ్వరరావు, సురిగి మారయ్య, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.